శ్రీధర సెల్లు ముఖ్యంగా కనుక చూస్తే దక్షిణ తెలంగాణలో ఇటు ఖమ్మమే కావచ్చు, నల్గొండే కావచ్చు, మహబూబ్ నగరే కావచ్చు, లేదా రంగారెడ్డి జిల్లాయే కావచ్చు. సో ప్రధానంగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సో ఇప్పుడు గడిచిన కొన్ని రోజులుగా తెలంగాణలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో సో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మరింతగా పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికే కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్సే కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కావచ్చు. సో ఎందుకు దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా పల్లెల్లో పాజిటివ్ టాక్ కాంగ్రెస్ పట్ల నడుస్తుంది, ఎందుకు బీఆర్ఎస్ పట్ల నెగిటివ్ టాక్ నడుస్తుంది? నవీన్, ఒక విషయం అడుగు సుస్పష్టం. పల్లెల నుంచి పట్టణాల వరకు కూడా కాంగ్రెస్కి విపరీతమైన పాజిటివ్ టాక్. ఎవరిని కదిలించినా, ఏ వర్గాలను కదిలించినా, కూలీలు కావచ్చు లేదా చేతి పని వృత్తివాళ్ళు కావచ్చు, రకరకాల మనుషులు ఎవరైనా సరే, రకరకాల వర్గాలకు సంబంధించిన వారిని ఎవరిని కదిలించినా ఈసారి మేము కాంగ్రెస్ను చూద్దాం అనుకుంటున్నాం. ఇప్పటికి రెండుసార్లు కేసీఆర్ని చూసాం, రెండుసార్లు బీఆర్ఎస్ని చూసాం, ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం అనే ప్రచారం అనే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ అంశాన్ని బీఆర్ఎస్ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. దీంతో ఈ పరిస్థితితో ఎప్పుడైతే కాంగ్రెస్కి ఈ రకమైన పాజిటివ్ టాక్ ఉందో బీఆర్ఎస్ శ్రేణులు కూడా అంతర్మదంలో పడ్డారు, బీఆర్ఎస్ నాయకులు కూడా ఆలోచనలో పడిన పరిస్థితి ఉంది. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే కాదు, ఇప్పటికీ అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆఫ్ ది రికార్డ్గా కావచ్చు, లేదా వాళ్ళ కార్యకర్తలతో జరుగుతున్న సమీక్షా సమావేశాల్లో కావచ్చు ఇదే రకమైన హెచ్చరికలు చేస్తున్నారు, ఇదే రకమైన మాటలు మాట్లాడుతారు. బీఆర్ఎస్ నాయకులతో నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా సమీక్షలు జరుపుతున్నారు. ఆ సమీక్షలో కూడా స్థానికంగా ఉన్న మంత్రులైతే, ఇప్పుడు ఎవరైతే రంగంలో ఉన్న అభ్యర్థులైతే, శాసనసభ్యులుగా ఎవరైతే రంగంలో ఉన్న అభ్యర్థులైతే, వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఓడిపోతే మేము ఇంటికి వెళ్ళిపోతాం, మా పని మేము చూసుకుంటాం, మాకు వచ్చిన నష్టం లేదు. ఇప్పటికి మేము 4 సార్లుగా, 5 సార్లుగా, 3 సార్లుగా శాసనసభ్యులుగా ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం, కానీ మీరే నష్టపోతారు, మీరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరే టార్గెట్ అవుతారు, మీరే నష్టపోతారు, మీకు ఎటువంటి అవకాశాలు ఉండవని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఈ స్పష్టంగా కూడా ఆ పార్టీ సంబంధించిన నేతలే ఒప్పుకుంటున్నారు. దీనికి ప్రధానంగా గ్రామాల్లో ఒకటే ఒక కారణం, గతంలో కేసీఆర్ ప్రకటించిన హామీలు ఏవైతే కూడా ఉన్నాయో అవి కూడా గతంలో మేనిఫెస్టోలు కావచ్చు, ఆ తర్వాత చెప్పిన హామీలు కూడా ఏవి కూడా సక్రమంగా అమలు చేయని పరిస్థితి. ఉదాహరణకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు విషయాన్ని తీసుకొస్తే తీవ్రమైన వ్యతిరేకత. దళిత బంధు పరిస్థితి కూడా అదే, కళ్యాణ లక్ష్మి పరిస్థితి కూడా అదే. ముఖ్యమంత్రి మీరు, నవీన్ మీరు గమనించారో లేదు, గతంలో కూడా ముఖ్యమంత్రి శాసనసభ్యులతో మంత్రులతో జరుగుతున్న సమీక్షలు కూడా ఆయన స్పష్టంగా చెప్పారు, సంక్షేమ పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పేసి నాకు నివేదికలు వస్తున్నాయి. ఏ నియోజకవర్గాల్లో, ఏ ప్రాంతాల్లో, ఏ శాసనసభ్యులు ఈ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నారో కూడా నా దగ్గర రిపోర్ట్ ఉంది, వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, మీరు ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే అనేక సమావేశాల్లో హెచ్చరించిన పరిస్థితి ఉంది. దళిత బంధు పథకానికి వచ్చేసి 10 లక్షలు ఆ పథకానికి ఉంటే దానికి 3 లక్షల పైగా వసూలు చేసిన పరిస్థితి ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మికి అంతే, షాదీ ముబారక్ అంతే. ఈ రకంగా గ్రామాల్లో ఈ రకమైన చర్యలకు పాల్పడడంతో బీఆర్ఎస్ నేతలపైన, బీఆర్ఎస్ పైన కూడా తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఎవరికైతే స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికే ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఓ వ్యతిరేకతకు ప్రధాన కారణం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అంతేకాకుండా రాహుల్ గాంధీ జూలై సభ రెండు తర్వాత, ఖమ్మంలో ఎప్పుడైతే జూలై 2న నిర్వహించిన సభ పెద్ద ఎత్తున సక్సెస్ అయింది, ఆ సభలో రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది, డిక్లరేషన్ సంబంధించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతున్నాయి, వీటిపైన విపరీతమైన చర్చ, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది గ్రామాల్లో. కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణుల ప్రచారానికన్నా సామాన్య ప్రజానికంలో దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నవీన్, ఓకే శ్రీధర్. సో మొత్తం మీద ఇది ఉత్తర దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా పల్లెల్లో సో ఎట్లాంటి చర్చ జరుగుతుంది ఎన్నికల ప్రచారానికి సంబంధించి, ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పట్ల అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు మనం చూసాం. సో ఓవరాల్గా బీఆర్ఎస్ నేతలే గడిచిన కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో కొంత అసంతృప్తి అయితే వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. అది